ఆఫ్ ఆర్ఎఫ్పి శరత్ అసోసియేట్స్ వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కు వెళ్లి మేము ఎక్కడా కూడా ఏమీ పరిశీలించలేదు పరిశీలించకపోవటానికి కారణం మమ్మల్ని ఆ పని చెయ్యొద్దన్నారు అని ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ లో పేజ్ నంబర్ పన్నెండులో తాటికాలంత అక్షరాలతో రాసింది మిస్టర్ ఉండవల్లి ఇవేమి చదవకుండానే మీరు హైకోర్టులో వేసేస్తారు ఆ పిటిషన్లో ఇవేమి చదివే పని లేదా మీకు ప్రతిదానికి నేను చాలా నిశితంగా పరిశీలిస్తాను నేను పేజీలు పేజీలు చదువుతాను నేను ఒక పెద్ద మేధావిని నాకంటే పెద్ద మేధావి ప్రపంచంలో ఎవడు లేడు అని మీకు మీరే సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటారు కదా కనీసం మీరు హైకోర్టులో ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్కి ఏమైతే డాక్యుమెంట్స్ మీరు జతపరిచారో అవి కూడా చదవకుండా నిస్సిగ్గుగా తాడేపల్లి కొంప నుంచి ఏదో కొన్ని కాగితాలు పంపిస్తే వాటిపైన సంతకాలు చేసేస్తారా ఇవాళ ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలందరూ గమనించండి ఉండవల్లి వేసినటువంటి పిటిషన్ సిబిఐ ఎంక్వైరీ కావాలని వేసినటువంటి పిటిషన్ కాపీ నేను చేతిలో పట్టుకుని మాట్లాడుతున్నా ఆయన వేసినటువంటి పిటిషన్ లోనే ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలని మేము పరిశీలించలేదు మేము పరిశీలించకుండానే రిపోర్టు తయారు చేశామని రాసుంది ఇన్ని నిజాలు రిపోర్ట్లోనే ఉంటే ఇంకా ఏంటయ్య ఉండవల్లి మీరు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది ఇతరులకు పాఠాలు చెప్పేది ఏంటండి మీరు మీ పిటిషన్ మీరు చదవని ముందు ప్రపంచానికి తెలియజెప్పే ముందు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ముందు అసలు మీరు ఏం పిటిషన్ వేశారో మీరు చదువుకోండి సార్ ముందు కనీసం ఆ మాత్రం చదవకుండా ఊరుకునే బురద చల్లటం కాదు కాబట్టి మీరు తాడేపల్లి కొంప రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే పనిచేస్తా ఉన్నారని చెప్పడానికి ఈ ఒక్క ఆధారం సరిపోదా ఈ యొక్క ఆధారం సరిపోదా అంతేకాకుండా నిన్న ఏం మాట్లాడుతూ ఉన్నారండి సిమెంట్స్ వారికి అసలు ఈ ప్రాజెక్టు గురించే తెలియదంట సిమెంట్స్ వారికి తెలియకుండానే మరి ప్రాజెక్ట్ని నడిపేశారంట దానికి సంబంధించి కూడా ఏదైతే సిమెంట్స్ కంపెనీకి చెందినటువంటి ఎండి ఆనాటి ఎండీ సునీల్ మాధూర్ చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా సెక్రటేరియట్ వచ్చి సమావేశమై మాట్లాడినటువంటి విషయం మీకు తెలీదా సతీష్ సావంత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే స్వయంగా లో సంతకాలు చేసినటువంటి పరిస్థితి మీకు విషయం మీకు తెలీదా ఇవన్నీ కూడా మరి ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో కూడా సిమెంట్స్ వైపు నుంచి సంతకాలు చేశారు సంతోష్ సావంత్ సంతోష్ సావంత్ సిమెంట్స్ వైపు నుంచి క్లియర్గా దీనిలో ఏమని రాశారు అబ్జర్వేషన్స్ లో మిస్టర్ సంతోష్ సావంత్ వాజ్ అ డైరెక్టర్ ఆఫ్ సిమెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ సైనింగ్ ఆఫ్ ది అగ్రిమెంట్ అయ్యా ఉండవాలి చదవండి సార్ మీరు కాగితాలు చదివి మాట్లాడండి మీరు మీరు ఫైల్ చేసినటువంటి పిటిషన్లోనే సంతోష్ సావంత్ అనే వ్యక్తి సిమెంట్స్ డైరెక్టర్ అయినటువంటి వ్యక్తి అగ్రిమెంట్ పైన సంతకం చేశాడు అని తాటకాయలంత అక్షరాలతో రాసింది ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో అది చదవరు మీరు గుట్టిగా సిమెంట్స్ మాకు సంబంధం లేదనేశారు సిమెంట్ సార్కి అసలు ఏమీ తెలియదు సిమెంట్ సార్కి తెలియకుండానే పెద్ద అవినీతి జరిగిపోయిందని మాట్లాడతారు ఇన్ని వాస్తవాలు మీరు వేసినటువంటి పిటిషన్లు పెట్టుకుని ఏంటి సార్ మీరు మాట్లాడేది ఇవాళ సిమెంట్స్ ఎండీ ఏషియా పసిఫిక్ పీట్ క్యారియర్ ఆయన డిజైన్ టెక్ వారికి రాసినటువంటి ఇమెయిల్స్ రిలీజ్ చేశాం పబ్లిక్ డొమైన్ లో పెట్టాం చదువుకోండి స్కిల్ డెవలప్మెంట్ ట్రూత్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ని ప్రారంభించి దానిలో అనేక వాస్తవాలని దానిలో పెట్టాం మీరు ఆన్లైన్ లో బాగా చెక్ చేస్తారు కదా అవి చెక్ చేసుకోండి సార్ స్కిల్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి నిజాలకు సంబంధించి పుస్తకాలు ప్రింట్ చేశాం కావాలంటే ఆ పుస్తకాలు కూడా మీకు పంపిస్తాం అవి చూసుకోండి అవేమీ చూడకుండా మీరేసినటువంటి పిటిషన్ మీరు చదవకుండా ఇష్టానుసారం మీడియా ముందుకు వచ్చి బురద చల్లితే ప్రజలెవరూ కూడా హర్షించే పరిస్థితి లేదు రెండో పక్కన మేము ఆయన్ని